हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। टुडेस डेली करंट अफेयर्स अंतर्जातीय अंशालु। यूनेस्को योक वर्ल्ड बुक कैपिटल सिटी 2021 की बिलीसी अने सिटी एंपिकैंदी। इदी जॉर्जिया लो उंदी। नेक्स्ट वन ईटीआई एनर्जी ट्रांजिशन इंडेक्स 2021 भारत को 87वें स्थानम लभिंचिंदी। दीनिनी वर्ल्ड इकोनॉमिक फोरम डब्ल्यूईएफ रिलीज चेस्तुंदी। इंदुलो मोदटि स्थानम स्वीडन, रेंडव स्थानम नार्वे, मूडव स्थानम डेनमार्क एंपिक अय्याई। नेक्स्ट वन वच्चेसी यूनाइटेड स्टेट्स को असोसिएट अटॉर्नी जनरल गा एंपिकैन इंडो अमेरिकन महिला पेरु वनिता गुप्ता। अलागे ई पदवी की एंपिकैन फर्स्ट इंडो अमेरिकन। इदी अमेरिकालोनी जस्टिस डिपार्टमेंट लो थर्ड हाईएस्ट पोजिशन अन्नमाट। असोसिएट अटॉर्नी जनरल अनेदी अमेरिकालोनी जस्टिस डिपार्टमेंट लो थर्ड हाईएस्ट पोजिशन। नेक्स्ट वन 2025 కల్లా 25 దేశాలలో మలేరియాను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ జాతీయాంశాలు. వేటిని రక్షించడం కొరకు సుప్రీంకోర్టు హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది ఒక పక్షి పేరు. దీన్ని రక్షించడం కోసం అలాగే వీటి యొక్క ఉనికిని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులు వచ్చేసి డాక్టర్ రాహుల్ రావత్, అలాగే డాక్టర్ సుతిరాత దత్త. నెక్స్ట్ వన్ డాక్టర్ దేవేషి గదావి. ఇది గుజరాత్, రాజస్థాన్లలో ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ వాటర్ సెస్ కలెక్షన్ మరింత సులభతరం చేయడానికి పంజాబ్ రాష్ట్రం రైతుల కొరకు ప్రవేశపెట్టిన వ్యవస్థ వచ్చేసి ఈ అభియాన సిస్టమ్. నెక్స్ట్ వన్ సముద్ర జలాల నుండి మైక్రో ప్లాస్టిక్స్ వెలికితీసే మైక్రో ఫిల్టరేషన్ ప్రాసెస్ను అభివృద్ధి చేసిన సంస్థ వచ్చేసి ఐఐటి గౌహతి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాసిక్ విషాద సంఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు వచ్చేసి బాంబే హైకోర్టు. నెక్స్ట్ వన్ ఫోర్బ్స్ ఇండియా లీడర్స్ ఇన్ హెల్త్ కేర్లో స్థానం సంపాదించింది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సిఎండి డాక్టర్ కృష్ణ ఎర్లా గారు. నెక్స్ట్ వన్ 2 నిమిషాల్లోనే కరోనా ఫలితం అందించే కేజే కోవిడ్ ట్రాకర్ను రూపొందించింది కేజే ఆసుపత్రి మరియు పీజీ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ వచ్చేసి క్రీడలు. ఒలింపిక్ విర్చువల్ క్రీడా సిరీస్కు ఐఓసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో బేస్బాల్, సైక్లింగ్, ఆటో రేసింగ్, రోయింగ్, సెయిలింగ్ క్రీడాంశాల్లో మే 13 నుంచి జూన్ 23 వరకు విర్చువల్గా క్రీడా పోటీలు జరగనున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐపీఎల్లో 6000 పరుగులు చేసిన క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు. 2వ స్థానంలో సురేష్ రైనా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్. వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే, అలాగే స్పానిష్ లాంగ్వేజ్ డే. ఈ 3 దినోత్సవాలు కూడా ఏప్రిల్ 23న జరుపుకుంటారు.